నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం చరణ్ కుమార్. కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్, లొకేటెడ్ ఎట్ కొండాపూర్ అండ్ కేపీహెచ్బి. నేను ఇవాళ మీకు ఎస్పెషల్గా మీ ముందుకు వచ్చింది ఈ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరగడం, చిగుళ్ళ నుండి బ్లీడింగ్ జరగడం, ఈ బ్యాడ్ స్మెల్ రావడం, వీటన్నిటికి మెయిన్ కారణాలు ఏంది అనేది. యాక్చువల్గా మన పంటి నిర్మాణం అదంతా తీసుకుంటే మన ఒంటికి అంటే మన బాడీకి మన స్కిన్ ఎట్లనో మన టూత్కి మన గమ్ అనేది అట్లా. సో గమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ గమ్ అనేది కిందికి జారిపోవడము, సో వాపులు రావడము, ఆ వాపులు వచ్చినప్పుడు అక్కడేమో తగిలినప్పుడు దాని నుండి బ్లీడింగ్ అవ్వడము, లేదంటే మార్నింగ్ లేచేసరికి మనము నోరు గడుక్కున్న రక్తం రావడము, అట్లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి అన్నిటికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు అది సరిగ్గా క్లీన్ చేసుకోలేదు అంటే పళ్ళ చుట్టూ గారబడుతుంది. మనం చూస్తూనే ఉంటుంది చాలామందికి ఉంటుంది, ఏ లైట్ ఎల్లో కలర్ కానీ ఎక్కువ రోజులు అవుతే చాలా బ్రౌన్ కలర్ పడతూ ఉంటుంది. అందులో ఉండే సాల్ట్స్, పొటాషియము, ఫ్లోరైడ్స్ అవన్నీ కూడా సాల్ట్స్ చాలా గట్టిపడిపోయి ఈ చిగుర్ల మీద కంటిన్యూస్ ప్రెజర్ ఇస్తుంది. కంటిన్యూస్ ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆ చిగుర్లు కిందికి జారిపోతాయి, జారిపోయి స్వాలెన్ గమ్స్ అంటాం, అంటే చిగుర్ల వాపులు తయారవుతాయి. వాపులు తయారైనప్పుడు ఆ చిగుర్లు చాలా సెన్సిటివ్ ఉంటుంది, దానికి ఏం తగిలినా కూడా మీకు నోటి నుండి రక్తం వస్తుంది. రక్తం రావడమే కాకుండా ఈ రకంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మీ నోటి నుండి బ్యాడ్ స్మెల్ రావడం కూడా జరుగుతుంది. సో వీటన్నిటికీ మెయిన్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మనం మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మెయింటెనెన్స్ అండి. డెంటల్ ట్రీట్మెంట్స్లో, అసలు డెంటల్ డిజీజెస్లో, డెంటల్ ప్రాబ్లమ్స్లో అసలు మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మెయింటెనెన్స్ కనుక అందరు ప్రాపర్గా చేసుకుంటే కనుక అసలు దంత వైద్యులకు చాలా తక్కువ పని ఉంటుందండి. సో ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటిది, తిన్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవడం, నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కరించుకోవడం, రాత్రి కూడా తిన్న తర్వాత పడుకునే ముందు ప్రాపర్గా బ్రష్ చేసి పడుకోవడం, సో దట్ ఇంకా ఏమి అక్యుములేషన్స్ ఉండవు, ఏమి అక్కడ ప్లాక్ కానీ క్యాల్కులస్, టార్టార్ అంటాం అవన్నిటి, పాచి అంటాం అవన్నీ ఏం ఫామ్ కాకుండా, సో హెల్దీ గమ్స్ ఉంటాయి. సో ఆ రకంగా ఇంకా ఈ చిగుళ్ళ వ్యాధులకు ఆ చిగుళ్ళ వాపులకు ఇంకా వేరే సమస్యలు ఏంది అని అంటే, ఇర్రెగ్యులర్ బ్రషింగ్ అట్లాంటివి చేసేట, అంటే మన బ్రష్ కూడా మనం హార్డ్ బ్రిజిల్స్ తీసుకొని అసలు ఒక రకమైన టెక్నిక్ లేకుండా పిచ్చి పిచ్చిగా బ్రష్ చేస్తే కనుక మీ చిగుళ్ళు అనేటివి దెబ్బతినే అవకాశం ఉంటుంది, అప్పుడు కూడా చిగుళ్ళ నుండి రక్తం రావచ్చు. సో ఈ చిగుళ్ళు ఫస్ట్ ఏమవుతుంది అని అంటే చిగుళ్ళ నుండి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత చిగుళ్ళ వాపులు రావడం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత టీత్ స్లోగా దూరం జరగడం స్టార్ట్ అవుతుంది, టీత్ పళ్ళ మధ్యన సందులు రావడం స్టార్ట్ అవుతుంది, స్లోగా పళ్ళు ఊగిపోయి బయటపడిపోతాయి. ఇట్లాంటి కండిషన్ మనం పెరిడాన్టైటిస్ అంటాం. సో ఈ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం అనేది అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక మనం ఇమ్మీడియట్ స్పందించాలి, లేకపోతే స్లోగా స్లోగా ఈ పని అనేది ఊడిపోతుందండి. మోస్ట్ చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పి ఉండదు, కాబట్టి చాలామంది డెంటల్ హాస్పిటల్ కానీ వెళ్ళి చూయించుకోవడం అట్లాంటివి జరగదు. ఓన్లీ పొద్దున్న లేచి కడుక్కున్నప్పుడు రక్తం వస్తుంది, తర్వాత పనిలో పడిపోతే దాన్ని అట్లనే మర్చిపోతాం, మళ్ళీ నెక్స్ట్ డేనే గుర్తొస్తుంది అండి అది. సో ఒకవేళ నొప్పి ఉంటే కనుక తొందరగా వస్తారు, పరిష్కారం చేయించుకుంటారు. సో చాలామంది పేషెంట్స్ కూడా మాకు లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి కొన్ని టీత్ కాపాడడం కూడా ఇబ్బంది జరుగుతుందండి. సో అందుకని ఒకవేళ మీకు చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ నుండి రక్తము, దుర్వాసన అట్లాంటిది ఏమన్నా ఉంటే కనుక మీరు తొందరగా స్పందించాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఇది మెయిన్ 90% రీజన్ ఇదే ఉంటుంది. ఇంకా ఇది కాకుండా వేరే రీజన్స్ అంటే కొందరు ఈ బీపీకి అట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, అట్లా ట్యాబ్లెట్స్ వాడినప్పుడు అమిలోడిపిన్ అనే ట్యాబ్లెట్ చాలా క్రానిక్గా వాడితే కనుక దానివల్ల చిగుళ్ళ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిగుళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మనం దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి, లేజర్ జింజివెక్టమీ కానీ అట్లాంటివి చేసుకుంటే మళ్ళీ మీరు నార్మల్గానే ఉంటుంది. అదే కాకుండా కొందరికి ఫిడ్స్ కానీ ఎపిలెప్సీ అంటాం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫెనిటాయిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు, ఎప్టాయిన్ అంటాం మనం మామూలుగా బ్రాండ్ నేమ్ అయితే, ఫెనిటాయిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ లాంగ్ టర్మ్ వాడితే కూడా దానివల్ల కూడా మీకు ఈ చిగుళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది ఉంటే కనుక మీ జనరల్ ఫిజిషియన్కి మాట్లాడి ఆ ట్యాబ్లెట్ కాకుండా వేరే ట్యాబ్లెట్ మార్చి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మీరు దగ్గరలో ఉన్న దంత వైద్యం దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లాంటి చిగుళ్ళ నుండి రక్తం రావడము, చిగుళ్ళ నుండి వాసన రావడము, చిగుళ్ళ వాపులు రావడము అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి, మేము దానికి సరైన మార్గం చూపిస్తాం. ధన్యవాదాలు.